Hey, hi, hello guys. Welcome to my channel Sweetie Talks. ఈ రోజు నేను కన్వీనియన్స్ స్టోర్ ఎపిసోడ్ 2 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఎపిసోడ్ 2 లో జువా ఇంకా థాంక్యూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు. సో నువ్వు మింట్ చాక్లెట్ మిల్క్ ఓన్లీ ఒక కస్టమర్ కోసమే ఆర్డర్ పెడుతున్నావా అని జువా థాంక్యూని అడుగుతుంది. అవును, నేను ఓన్లీ ఓసుక్ కోసమే ఆర్డర్ పెడుతున్నాను అంటాడు. నమ్మలేకపోతున్నాను అంటుంది. అందులో నమ్మలేకపోవడానికి ఏముంది, డిమాండ్ ఉన్నప్పుడే సప్లై ఉంటుంది కదా అని థాంక్యూ అంటాడు. నేను దాని గురించి మాట్లాడట్లేదు. రోజు మొత్తంలో మింట్ చాక్లెట్ మిల్క్ ఓన్లీ ఒకరు మాత్రమే కొంటారా అని జువా అంటుంది. అవును, నేను స్టార్టింగ్ లో మల్టిపుల్ ప్యాక్స్ ఆర్డర్ పెట్టేవాడిని, కానీ అవి ఎక్స్పైరీ డేట్ అయిపోయినా కూడా ఎవరు కొనేవాళ్ళు కాదు. అందుకని నేను అప్పటి నుంచి ఓన్లీ ఓసుక్ కోసమే మింట్ చాక్లెట్ మిల్క్ ఆర్డర్ పెడుతున్నాను అంటాడు. జువా మింట్ చాక్లెట్ మిల్క్ చాలా బాగుంటుంది, ఈ జనాలు ఏం మిస్ అవుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అయినా ఒకరి కోసమే మిల్క్ ప్యాక్ ఆర్డర్ పెట్టడం అంత ఈజీ కాదు, నువ్వు చాలా మంచోడివి అని థాంక్యూని అంటుంది. అప్పుడు థాంక్యూన్, ఇప్పటి నుంచి నేను ఎక్కువ ఆర్డర్ పెట్టాలేమో, నీకు కూడా మింట్ చాక్లెట్ మిల్క్ అంటే ఇష్టం కదా అని అంటాడు. దానికి జువా హ్యాపీగా ఫీల్ అయ్యి సిగ్గుపడుతుంది. థాంక్యూన్ జువాతో, నాకు ఇంకా ఒకటి అర్థం కావట్లేదు, అంత బ్యాడ్ టేస్ట్గా ఉన్న మింట్ చిప్ని నువ్వు ఎలా తింటావు అని అడుగుతాడు. బ్యాడ్ టేస్ట్ ఏంటి, అది చాలా స్వీట్గా ఉంటుంది అని జువా అంటుంది. అప్పుడు థాంక్యూన్, నువ్వు రోజుకి 3 టైమ్స్ బ్రష్ చేస్తావు కదా, ఇంకా నీకు టూత్ బ్రష్ తినాలని ఎలా అనిపిస్తుంది అని మింట్ చిప్ గురించి అంటాడు. దానికి జువా అరుస్తుంది. అప్పుడు థాంక్యూ జువా హెయిర్ టచ్ చేస్తూ నవ్వుతూ, జోక్ చేశాను, నువ్వు చాలా క్యూట్ ఉన్నావు అంటాడు. దానికి జువా సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. టచ్ చేస్తే జువా స్టోర్ లో పైన పెట్టిన కప్స్ అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి లెగ్ స్లిప్ అయి కింద పడిపోతుంటే భూసిన్ వచ్చి పట్టుకుంటాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు. అప్పుడు జువా పక్కకి జరిగి థ్యాంక్ యూ చెప్తుంది. ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు అని జువాని అడుగుతాడు. అన్ని సర్దుతున్నాను అని జువా అంటుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని జువా అడిగితే, కౌంట్ చెక్ చేయడానికి వచ్చాను, నేను పొగరుపోతున్నే కానీ నాకు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంది అంటాడు. నువ్వు ఇంకా నా మీద రివెంజ్ పెట్టుకుంటున్నావా అని జువా అంటుంది. దానికి భూసిన్, నేను పొగరుపోతుని కదా, అందుకే నీ మీద ఇంకా రివెంజ్ పెట్టుకున్నాను అంటాడు. అయితే జువా ఇందాక నేను చెప్పిన థ్యాంక్ యూ క్యాన్సిల్ అంటుంది. సరే అని చెప్పి భూసిన్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే స్టోర్ లోకి రాగానే మింట్ స్మెల్ చూసి, స్మెల్ చాలా బాగుంది అని ఓసిక్ అంటాడు. ఇతనికి మింట్ అంటే ఇంత పిచ్చ అని జువా అనుకుంటుంది. ఓసిక్ స్టోర్ లో తిరుగుతూ ఉండగా ఒక పాప కూల్ డ్రింక్ అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తనకి హెల్ప్ చేయడానికి ఓసిక్ అక్కడికి వెళ్తాడు. తన సీరియస్ ఫేస్ చూసి ఆ పాప ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆ పాప వాళ్ళ నాన్నొచ్చి, సూజన్ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు. ఇతని వల్లే అని ఆ పాప ఓసిక్ ఫేస్ చూపెడుతుంది. మా పాపని ఏం చేశావు, నీ వల్లే తను ఏడుస్తుంది అని ఆ పాప వాళ్ళ నాన్న ఓసిక్ ని అరుస్తూ ఉంటాడు. పోలీసులకి కంప్లైంట్ ఇవ్వమంటావా అని అంటాడు. అప్పుడే జువా అక్కడికి వచ్చి, ఫస్ట్ మీరు కూల్ అవ్వండి, ఏదో మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఉంటుంది, పోలీసుల దాకా ఎందుకు, ఫస్ట్ సెక్యూరిటీ కెమెరా చెక్ చేద్దామని అంటుంది. అందులో ఇతను మిస్టేక్ ఉంది అని తెలిస్తే నువ్వు తన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా అని ఆ పాప వాళ్ళ నాన్న జువా అని అడుగుతాడు. నేను తీసుకుంటాను, ఇతను అలాంటి వాడు కాదు అని ఓసిక్ గురించి జువా అంటుంది. సెక్యూరిటీ కెమెరా చూశాక ఓసిక్ తప్పులేదని తెలుసుకున్న ఆ పాప వాళ్ళ నాన్న ఓసిక్ కి సారీ చెప్తాడు. అప్పుడు ఓసిక్ పాప దగ్గరికి వెళ్లి, కూల్ డ్రింక్ ఇచ్చి నేను నీకు ఇది ఇవ్వడానికే ట్రై చేశాను, అయినా కాని నువ్వు ఏడ్చావు, దానికి నేను సారీ అని చెప్తాడు. అప్పుడు జువా, నువ్వు చిన్నపిల్లలతో చాలా బాగా మాట్లాడుతున్నావు, నాతో అలా మాట్లాడవు అంటుంది, చిన్నపిల్లలు చాలా క్యూట్ గా ఉంటారు అని ఓసిక్ అంటాడు. నెక్స్ట్ డే ఓసిక్ మళ్ళీ స్టోర్ కి వస్తాడు. 2 మింట్ చాక్లెట్ మిల్క్ కొంటాడు, ఒకటి జువాకి ఇస్తాడు. ఏంటిది నా కోసమా అని జువా అడుగుతుంది. బై 1 గెట్ 1 ఆఫర్ లో ఉంది, ఇప్పుడు నేను 2 తీసుకెళ్లాలంటే 20 ఓన్ పెట్టి కవర్ కొనాలి అని అంటాడు. నువ్వు కవర్ కొనాల్సి వస్తుందని నువ్వు నాకు ఇస్తున్నావా అని అంటుంది. నీకంత మనీ సేవ్ చేయాలి అని ఉంటే నువ్వు స్మోకింగ్ చేయడం మానేయి, నాకు అర్థం కాదు జనాలు అలాంటి అన్హెల్దీ స్టఫ్ ఎలా కొంటారో అని అంటుంది. ఈ పాటికి నువ్వు మానేసి ఉంటే ఆ డబ్బులతోటే ఒక కారే కొనేవాడివి అని జువా అంటుంది. అప్పుడు ఓక్సి, నిన్న జరిగిన సిచ్యువేషన్ కి నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి అంటాడు. అదేం పెద్ద విషయం కాదు అని జువా అంటుంది. నీకు మింట్ చాక్లెట్ మిల్క్ ఇష్టమేమో అని చెప్పి నీకోసం తీసుకున్నాను జువా అంటాడు. అప్పుడు జువా, ఇతనికి నా పేరు ఎలా తెలుసు, ఇతను ఇలా కూడా మాట్లాడతాడా అని జువా అనుకుంటుంది. అప్పుడు అతను బై 1 గెట్ 1 ఆఫర్ అన్నాడు కదా, నా కోసం తీసుకున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే క్యూట్ లిటిల్ ప్లే బాయ్ జేహోన్ ఎంటర్ అవుతాడు.
నేనిప్పుడే విన్నాను, నిన్నిక్కడ ఏదో గొడవ అయింది అంట కదా అని జువా అని అడుగుతాడు. ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది అని జువా అంటుంది. నువ్వు గంటకి ఎంత ఎర్న్ చేస్తావని జువా అని అడుగుతాడు. ఎందుకు సడన్గా అడుగుతున్నావని జువా అంటుంది. ఏం లేదు, నేను నీ టైంని కొనాలని అనుకుంటున్నా అని జోహోన్ అంటాడు. దానికి జువా షాక్ అయిపోతుంది.